450 కోట్ల రూపాయల నిధులు ఏదైతే రాష్ట్రానికి ఇచ్చారో ఇవ్వాల్సి ఉందో అది కూడా వెంటనే రిలీజ్ చేయండి. ఒక పక్కన రాష్ట్రానికి పంపించి మరీ తిరిగి తీసుకున్నారు, యూసీస్ ఇవ్వట్లేదన్న కారణం చూపిస్తున్నారు. యూసీస్ ఎప్పుడూ మేము సబ్మిట్ చేసాం, కేవలం ఇది పొలిటికల్ యాంగిల్తోనే ఆపారన్నటువంటి వార్తలు ఈరోజు బయటకు వస్తున్నాయి. దానికి విరుద్ధంగా మీరు రిలీజ్ చేయండి, రాష్ట్రానికి న్యాయం చేయండి. 7 జిల్లాలు చాలా వెనుకబడినటువంటివి, ఈ యొక్క నిధి మీద ఆధారపడి ఉన్నాయి, దాన్ని రిలీజ్ చేయండి అని మేము స్పష్టంగా చెప్పాం. కానీ ఆయన ఏ రకంగా పొలిటికల్గా దీన్ని కౌంటర్ చేయాలని చెప్పి జీవీఎల్ గారిని ఇన్వాల్వ్ చేయడం, జీవీఎల్ నరసింహారావు గారితో మాట్లాడించి మేము చెప్పినటువంటి పాయింట్స్కి డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూతో ఆయన కూడా మాట్లాడడం అనేది మేము కూడా ఖండించాం. సభలో కూడా మేము తీవ్రమైనటువంటి నిరసన తెలియజేశాం, ఆయన మాట్లాడకూడదు, ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. మేము అపాయింట్మెంట్ తీసుకుంది రైల్వే మినిస్టర్ గారు, రైల్వే మినిస్టర్ గారు దీని మీద స్పందించాలని చెప్పి ఆయన కూడా మేము డిమాండ్ చేసాం. అప్పటికీ కూడా రైల్వే మినిస్టర్ గారు మాట్లాడుతూ మేము అడిగినటువంటి ప్రశ్నలకి సరైనటువంటి సమాధానం ఇవ్వలేకపోయారు. ఎప్పుడులోగా చేస్తానని అంటే పాత రికార్డే మళ్ళీ ప్లే చేసినట్టు ఏమన్నారు, మళ్ళీ మేము అధికారులతో మాట్లాడాలి, యాక్ట్లో 10 సంవత్సరాలు ఉంది కదా, ఇంకా 4 సంవత్సరాలు అయ్యాయి కదా అంటే అవమానకరంగా రాష్ట్ర ప్రజల మనోభావాలు ఒక రకంగా ఉంటే దాన్ని పట్టించుకోకుండా ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఇంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్ర నుంచి ఎందుకు రావాలి, న్యాయం చేస్తారని, న్యాయం కోసం మేము అందరం కూడా వచ్చాం, పార్టీలకు అతీతంగా మేము మాట్లాడాం. ఒక పక్కన మేము పోరాడుతున్నాం బీజేపీతోనే, కానీ కేంద్ర ప్రభుత్వానికి గౌరవంగా మేము రిప్రజెంట్ చేయాలని అపాయింట్మెంట్ తీసుకొని రోజంతా కూడా వెయిట్ చేసాం. సుమారు 40 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మినిస్టర్లు స్టేట్ మినిస్టర్లు అందరం కూడా కలిసి ఇక్కడ వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా ఆ సమయం వచ్చినప్పటికీ మేము గౌరవంగా రిప్రజెంట్ చేస్తే ప్రతి ఒక్క మాటలో కూడా అవమానించేటటువంటి విధంగా మాట్లాడడం అనేది చాలా బాధపడుతూ మేము కూడా నిరసనకు దిగాం. మీరు 10 మంది ఎంపీలు దాదాపు ఒక 20 మంది ఎమ్మెల్యేలు వచ్చిన అపాయింట్మెంట్ ముందివ్వకుండా నాగాలాండ్ సీఎం ఉన్నారు, అంటే అదే అంటున్నాను, ప్రతి విషయంలో కూడా ఈరోజు అవమానకరంగా చూస్తున్నారు. మేము ఎంతమంది వచ్చామన్నటువంటి మాట లేదు, సరే ఈ టైంకి ఇస్తామని చెప్పి 6 గంటలకు ఇచ్చి మళ్ళీ పోస్ట్పోన్ చేసి అలాగా వెయిట్ చేయించిన తర్వాత అయినా సరే మా మాట స్పష్టంగా విని దాని మీద సమాధానం చెప్తారని అంటే దాని మీద కూడా సరైనటువంటి సమాధానం లేదు. దీని మీద వాళ్ళ వైఖరి స్పష్టంగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అంటే చిన్న చూపుగా వాళ్ళు చూస్తున్నారు, ఏ ఒక్క విషయంలో కూడా మనల్ని పట్టించుకోవట్లేదు, అది క్లియర్ గా తెలుస్తుంది. జీవీఎల్ నరసింహారావు గారు కూడా ఆయనే పిలిచారు, ఆయన ఎందుకు పిలవాలి, ఆయనతో మాట్లాడుకోవాలని అంటే వేరేగా అపాయింట్మెంట్ ఇచ్చుకోండి, ఆయన తాలూకు ప్రశ్నలు ఏవో ఆయన సమాధానం ఏవో వాళ్ళిద్దరిని మాట్లాడుకోమనండి. ఈ అపాయింట్మెంట్ తీసుకుంది మేమందరం తీసుకున్నాం, రాష్ట్రం తాలూకు సమస్యలు రైల్వే మినిస్టర్ గారికి చెప్పాలని, జీవీఎల్ నరసింహారావు గారికి చెప్పి జీవీఎల్ నరసింహారావు గారు మీ సమాధానం ఏంటని మేము తీసుకోలేదు, రైల్వే మినిస్టర్ గారికి రిప్రజెంట్ చేయాలని తీసుకున్నప్పుడు ఆయన కూడా గౌరవించాలి, ఆయన కూడా ప్రొవోక్ చేసేటటువంటి విధంగా నరసింహారావు గారికి అక్కడ తీసుకొని రాకూడదు, దాన్ని కూడా మేము ఖండించాం. ఆయన మాట్లాడకుండా సభలో కూడా చేశాం, అయినప్పటికీ మంత్రి గారైనా సరే స్పష్టంగా హామీ ఇస్తారనుకుంటే అది కూడా ఇవ్వలేదు.